నేను ఒక మూవీ చేస్తున్నా గామి అని. సో బేసిక్గా హిమాలయాస్ లో షూట్ అయింది అది. అవుతున్నప్పుడు టూ ఇన్సిడెంట్స్, ఎస్పెషలీ ఒక ఇన్సిడెంట్ వాజ్, నీకు చెప్పానా? సో బేసిక్గా ఒకటి అయితే డ్రోన్ షాట్, అండ్ విశ్వక్ నేను వీ హ్యావ్ టు క్లైంబ్ మౌంటైన్ అనమాట. సో డ్రోన్ షాట్ కాబట్టి ముందు అడుగులు ఉండకూడదు, సో అది ఇంకా టెస్ట్ చేయలేదు ఎవరు. సో విశ్వక్ ఏం లేవు కానీ నాకు మాత్రం ఒక బ్యాగ్ ఇచ్చారు, బరోయిన్ బ్యాగ్, అది వేసుకుని వెళ్ళాలి. అదేమో లిటరలీ ఇట్స్ మోర్ దెన్ 45 degrees ఇన్క్లినేషన్, 60 degrees, 50-60 degrees ఇన్క్లినేషన్. బ్యాగ్ వెయిట్ ఉందా? చాలా వెయిట్ ఉంది. ఐ డోంట్ నో వై దే డిడ్ దట్, బట్ అది వేసుకుని వెళ్తున్నాను. తనేమో వెళ్ళిపోతున్నాడు, కర్ర ఉంది పట్టుకుని టక్క టక్క వెళ్ళిపోతున్నాడు. నాకేమీ లేదు, ఈ బ్యాగ్ ఏమో వెనకాల లాగేస్తుంటే ఒక పాయింట్ పైకి వెళ్తే వెనక్కి పడిపోబోయా. సో అప్పుడు బ్యాగ్ వదిలేస్తా, బ్యాగ్ వదిలేస్తే బ్యాగ్ దొర్లుకుంటే కిందకి వెళ్ళిపోయాను. మళ్ళీ కిందకి వెళ్ళి అది పట్టుకుని ఈడ్చుకుని పైకి తీసుకొచ్చి క్లైమ్ చేసాం, ఫినిష్ చేసాం. ఎంత టైం పట్టిందో, దట్ ఈస్ ఒకటి. దట్ ఈస్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మౌంటైన్ ఎవర్ వీ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ అన్నట్టు. సో అదొకటి ఉంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఫ్రోజన్ లేక్ పైన చేస్తున్నాం. ఇది ఐ థింక్ అది అదేదో దారి, అది నాకు పేరు గుర్తు రావట్లేదు. బేసిక్గా అక్కడ చాలామంది లైక్ రోపా, నాట్ రోప్, ఒక అటు ఇటు మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో ఒక రివర్ ఉంటుంది, అది ఫుల్ ఫ్రీజ్ అయిపోయి ఉంది. బేసిక్గా అక్కడ చాలా ఈ ఎక్స్పెడిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో మేము వెళ్ళే టైంకి ఇట్ వాస్ ఫ్రోజన్, అక్కడ చేస్తున్నాం. సో షార్ట్స్, డ్రోన్ షార్ట్స్ అవన్నీ తీస్తున్నా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సో బేసిక్గా కొంత పాయింట్ వరకు వాళ్ళు టెస్ట్ చేశారు దట్ ఓకే ఇక్కడ స్ట్రాంగ్ ఉంది వెళ్ళొచ్చు అని. అక్కడ వరకు చేసిన తర్వాత ఆ ఫ్లోలోని ఇంకొంచెం వెళ్ళు, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇక్కడి నుంచి వద్దాం అని. ఇక్కడ కెమెరా పట్టుకుని ఇద్దరు ఉన్నారు, టూ కెమెరాస్ ఉన్నాయి, పైన డ్రోన్ షాట్ ఉంది. ఇలా వెళ్ళాలి, వెళ్తున్నాను, సడన్గా ఐ స్టార్టెడ్ క్రాకింగ్. నేను లోపలికి వెళ్ళానంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతాను, పైకి రావడం అవ్వదు, ఇట్స్ గాన్. స్టార్టెడ్ క్రాకింగ్, ఒక్కసారి సైలెంట్గా ఉంది కదా, ఒకసారి ఎవ్రీబడి అందరు ఫ్రీజ్ అయిపోయారు. ఫ్రీజ్ అయిపోయి యూసింగ్ ఐ కుడెంట్ మూవ్ అయితే అది క్రాక్ అయిపోతే ఐమ్ గాన్, ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే ఉన్నాం ఏం చేయాలో తెలియలేదు అని చెప్పి, కొంచెం స్పేస్ ఇవ్వండి, ఐ ట్రై జంపింగ్ అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ తీసి బ్యాగ్ ఇస్ట్రేసాను. ఎందుకంటే బ్యాగ్ కూడా ఉంది, ఏ మూమెంట్. బ్యాగ్ ఇస్ట్రేసిన తర్వాత డీప్ బ్రెత్ తీసుకుని అక్కడి నుంచి ఒక్కసారి ఐ జస్ట్ జంప్డ్ అండ్ అలా కొంచెం స్కిడ్ ఐ వెంట్ ఆన్ టు ద సేఫ్ ప్లేస్. ఎక్కడైతే నేను ఉంచున్నానో దేర్ వాజ్ అ హోల్ దేర్. సో దట్ వాజ్ ఇట్స్ అ మిరకల్ ద వే ఐ ఎస్కేప్ దట్. అని చెప్తుంటేనే నాకు వణుకొస్తుంది. దట్ వాజ్ అ వెరీ స్కేరీ మూమెంట్ నాకు. మై డైరెక్టర్ వాజ్ వెరీ అది, బికాస్ ఏదైనా అయిందంటే అది పెద్ద, మళ్ళీ పెద్ద ఇది కదా, బికాస్ యా. సో అది దట్ వాజ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. యా.